హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు అడిగితేనే లైక్ చేస్తున్నారు, కొన్ని నెంబర్స్ అయితే చూస్తున్నారు అసలు లైక్ కూడా చేయట్లేదు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. నేను ఈ అప్లికాయ కేక్ తయారు చేస్తున్న ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, యాపిల్కాయి, లేసన్సు, బేకింగ్ పౌడరు, చక్కెర, ఎగ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇండి దాకా చూడండి. పూర్తిగా చూస్తే ఫ్రెండ్స్ అర్థమైంది. గ్లాస్ నిండా తీసుకొని గోధుమ పిండిని జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఫ్రెండ్స్ కేక్ అనేది గుల్లగా బాగా పొంగిద్ది, బాగుంటుంది. జల్లించుకుంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని, ఇక్కడ మైదా పిండి ఫ్రెండ్స్, తెల్ల గోధుమ పిండి అంటారు, 1 టేబుల్ స్పూన్ వేశాను. వేసుకొని జల్లించుకుంటే ఫ్రెండ్స్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు యాపిల్కాయ కేక్ తయారు చేస్తున్నాను. 15 నిమిషాల్లోనే రెడీ అయ్యింది, చాలా త్వరగా కుక్ అయ్యింది. చాలా రుచి ఫ్రెండ్స్, రుచికి రుచి, అన్నీ ఆరోగ్యమైనవి. మనం ఆయిల్కి బదులుగా ఘీ కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కేక్ అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అన్ని కొలతలతో చూపిస్తున్నాను, త్వరగా తయారు చేసుకొని తినేయచ్చు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పుట్టినరోజులకి మనం ఇంట్లోనే మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకోవచ్చు. దీనికి బదులుగా, చక్కెరకి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను, చిన్న స్పూన్ ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ వేసాను, చిన్నది. అది వంట సోడా కూడా చిటికెడంతా వేసాను. వేసి పిండితో పాటు జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఫ్రెండ్స్ చక్కెర కూడా గ్లాసు తీసుకోవాలి ఫ్రెండ్స్. చక్కెరకి బదులుగా బెల్లం తురుము కూడా తీసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం నేను చక్కెరతో తయారు చేస్తున్న ఎగ్స్, యాపిల్కాయ వేసి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. లెసన్స్, కేక్ లెసన్స్ ఇవన్నీ బయట అన్ని షాపుల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. బేకరీ దగ్గర కూడా దొరుకుతాయి, తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మనకి 5 అరసాలు చేసుకోవడానికి వస్తుంది కేక్ తయారు చేసుకోవడానికి. తక్కువ కాస్టే ఉంటాయి ఫ్రెండ్స్. కోడిగుడ్డులు వచ్చేసి 1.5 రూపాయలు. డబల్ కోడిగుడ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. 2 చందమామలు ఉంటాయి ఒక కోడిగుడ్లో. అది వచ్చేసి 9 రూపాయలు కోడిగుడ్డు. 9 కానీ 8 రూపాయలు కానీ అలా తీసుకుంటారు. అదేవిధంగా చక్కెర కూడా పౌడర్గా మిక్సీలో వేసుకోవాలి. మెత్తగా మిక్సీలో వేసుకోవాలి, కొలత వేసుకొని. 1/4 కప్పు వేసుకున్నాము చక్కెర. మెత్తగా మిక్సీలో వేసుకొని రావాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ మిక్సీలో మెత్తగా 1-2 నిమిషాల సేపు మిక్సీ పట్టుకున్నాక అందులో 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. ఫారం ఎగ్స్ ఫ్రెండ్స్, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. యాపిల్కాయ కేక్ తయారు చేస్తున్నాము. అన్ని కొలతలతో ప్రకారం చేసుకుంటే చాలా రుచిగా. 5 నిమిషాల సేపు దాకా మిక్సీలో వీడియోలో చూపించిన విధంగా లెసన్స్ కూడా వేసుకొని, ఆయిల్కి బదులుగా సన్ఫ్లవర్ ఆయిల్కి బదులుగా ఘీ కూడా వేసుకుని తయారు చేసుకోవాలి. కనబడతాం కేక్లు ఆయిల్ కూడా వేసుకుని. సగానికి వేసాం ఫ్రెండ్స్, గ్లాస్ సగానికి వేసాం ఆయిల్ వేసుకొని 5 నిమిషాల సేపు దాకా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిక్కటి పాలు వేసుకున్నాం.
నిమిషాలు సేపు దాక మిక్సీలో వేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది బలానికి. అదేవిధంగా మిక్సీ పట్టుకున్నాక ఫ్రెండ్స్ అర గ్లాసు కొంచెం బ్యాటర్ అనేది వేసుకుంటాం. ఇక్కడ గోధుమ పిండి గ్లాస్ కొలతీసి వేసాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ ఏమో మైదా పిండి వేసాం. గోధుమ పిండిని మైదా పిండిని జల్లించుకున్నాక ఫ్రెండ్స్ బేకింగ్ పౌడర్ అవన్నీ వేసుకున్నాము. బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు సేపు దాక వీడియోలో చూపించిన విధంగా స్పూన్ కానీ గెరటి కానీ గెరటి కానీ తీసుకుని కలుపుకోవాలి. బ్యాటర్ అంతా పట్టింది పట్టింది ఫ్రెండ్స్. పిండి అనేది పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. పాల్సు పిండి ముద్దలు లేకుండా కలుపుకుంటే ఫ్రెండ్స్ బ్యాట్ అనేది ఉడికి కేక్ అనేది ఉడికి వాళ్ళ స్మెల్ వచ్చింది. ఎంత రుచిగా తయారైందంటే అంత రుచిగా తయారైంది. బ్యాటర్ అంతా బబుల్స్ లేకుండా కలుపుకున్నాక ఫ్రెండ్స్ కొంచెం మాత్రం తీసుకున్నాము. ఒకప్పుడు అంతా తీసుకున్నాక కోకో పౌడరు రెండు టేబుల్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకొని తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా రుచికరంగా ఉంటుంది. టేస్ట్ అనేది అదిరిపోయింది కేక్ అనేది అప్పటికే రేపు. ఇదే విధంగా తయారు చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చింది. నచ్చినాక ఫ్రెండ్స్ లైక్ అనేది పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. పాత వాళ్ళు అయితే కనుక ఫ్రెండ్స్ అమ్మకం చెప్తేనే వీడియో అనేది చూస్తున్నారు లైక్ చేస్తున్నారు. కొన్ని నెంబర్స్ కేక్ బ్యాటర్లో కోకో పౌడర్ రెండు టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు యాపిల్కాయ ముక్కలు సన్నగా చెక్కుతోనే కట్ చేసుకోవాలి. కడిగి యాపిల్కాయని కడిగి చక్కగా మనిషి అనేది ప్రతి ఒక్కరు యాపిల్కాయ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. రోజుకి ఒక యాపిల్కాయ తినచ్చు. చాలా బలం అనేది యాపిల్కాయ. ఇక్కడ పొడి పిండి కానీ వేసుకొని ఘీ కానీ వేసుకొని అప్లై చేసుకున్నాక ఫ్రెండ్స్ కేక్ గిన్నెని కేక్ గిన్నెకి ఘీ కానీ కొంచెం వేసుకున్నాక యాపిల్కాయ ముక్కల్ని వేసుకొని కేక్ గిన్నెలో ఫస్ట్గా వేసుకోవాలి. యాపిల్కాయ ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. యాపిల్కాయ కేక్ తయారు చేస్తున్నాము. పదొకరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, గంట నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఈ కేక్ బ్యాటర్ను మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ అనేది వీడియోలో చూపించిన విధంగా యాపిల్కాయ ముక్కలు మునిగిన దాకా వేసుకోవాలి. కొంచెం టాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ గిన్నెని అనేది కొంచెం ఇట్లా కదిలించుకొని స్టఫ్ చేసుకోవాలి. చేసుకుంటే మొత్తం యాపిల్కాయ ముక్కలన్నీ మునిగిన దాకా బ్యాటర్ పోసుకోవాలి. ఈ బ్యాటర్ పోసుకున్న తర్వాత కోకో పౌడర్ వేసుకొని కలుపుకున్నాక ఈ బ్యాటర్ కూడా వేసుకోవాలి కేక్ బ్యాటర్. చూడండి ఈ వీడియోలో చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఇది కుక్ అవ్వటానికి కూడా అంత సమయం పట్టదు. 10-20 నిమిషాల్లో కుక్ అయిపోయింది. బలే త్వరగానే ఉడికిద్ది కేక్ అనేది. వీడియోలో చూపించిన విధంగా వేసుకొని కేక్ని కేక్ బ్యాటర్ మాత్రం వేసుకోవాలి. 1 బై 1 వేసుకుంటే బ్యాటర్ ఉన్నంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కోకో పౌడర్ బ్యాటర్ పైన మళ్ళీ వైట్ వేసుకోవాలి. గోధుమ పిండి ఇది వేసుకొని చేసుకుంటే కలర్ కలర్గా డిజైన్ అనేది ఒకటి తీసుకొని స్పూన్ సహాయంతో డిజైన్ వేసుకుంటే కలర్ డిజైన్గా వచ్చేసిద్ది. కేక్ అనేది డిజైన్ డిజైన్గా వచ్చింది. మరలా ఒక టేబుల్ స్పూను కోకో పౌడర్ బ్యాటర్ అనేది వేసుకోవాలి.
డిజైన్ ఇచ్చుకుంటే ఫ్రెండ్స్ ఉడికినప్పుడు ఆ డిజైన్ అనేది ఒక మోడల్గా తయారయ్యి కేక్ కూడా కలర్ కలర్గా వచ్చేసింది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రోజు ఒక వీడియో అనేది నేను వీడియో తయారు చేసి పెడతాను ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ అనేది. అదేవిధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక డిజైన్ అనేది వేసుకోవచ్చు, ఫ్లవర్ కానీ ఏదో ఒకటి వేసుకొని అలా డిజైన్ ఇచ్చుకుంటే ఉడికినప్పుడు బై దాకా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని హైలో ఉంచేసేయాలి. ఇసుకు కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు, లేదంటే స్టాండ్ ఒకటి పెట్టేసి కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టాండ్ ఒకటి పెట్టుకైనా వేసుకోవచ్చు ఇసుకు అందుబాటులో లేకపోతే. ఆ ఇసుక హీట్ ఎక్కిన దాకా హైలో ఉంచేసి తర్వాత లోలో ఉంచేసి 20 నిమిషాల సేపు దాకా వీడియోలో చూపించిన విధంగా ఆ ఇసుక పైన కేకు మనం తయారు చేసుకున్న గిన్నెని పెట్టేసేసి 20 పైన మళ్ళీ ఇంకో మూత పెట్టేయాలి ఆవిరిపోకుండా. పెట్టేసేసి ఫ్రెండ్స్ లోలో ఉంచేయాలి హీట్ ఎక్కినాక. ఆ తర్వాత 20 నిమిషాల సేపు దాకా మన పని మనం చేసుకుంటూ ఉంటే కేక్ అనేది యాప్లికాయ కేక్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈలోపు ఏదన్నా వర్క్ ఏదన్నా ఉంటే తయారు చేసుకొని మనం గబగబా తయారు చేసుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి కుక్ అవుతుందా లేదా అనేది. చేసేసి కేకు చూడండి వెంటనే ఉడికింది. ఇంకెందుకు నచ్చదు ఫ్రెండ్స్, పతక్కలకి చిన్నలకి పెద్దలకి అందరూ తినచ్చు. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే గ్లాస్ నిండా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చక్కెర అనేది నేను 1/3 గ్లాస్ వేశాను, అన్నీ కొలతల ప్రకారం వేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా డిజైన్ అనేది ఉడికేసేసింది, రంగురంగులుగా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. చల్లారినాక ఫ్రెండ్స్ కొద్దిగా సమయం అనేది పట్టిద్ది. ఆ కేక్ గిన్నెలో నుంచి తీసాము, కొంచెం స్పూన్తో ఇలాగా చుట్టూతో చాకుతో కానీ స్పూన్తో కానీ అంటే కనుక వచ్చేసింది చూడండి యాప్లికాయ కేక్ రెడీ అయింది. ఎంతో రుచిగా పక్కా కొలతలతో తయారు చేసుకొని తినేయచ్చు. మనకి పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి, యానివర్సరీకి అలాగా పిల్లలకి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రంగురంగులుగా కలర్స్ కలర్స్గా. ఇదే విధంగా యాప్లికాయ కేక్ అనేది తయారు చేశాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో కోటేశ్వరి కుక్స్ అన్నది వీడియో అనేది. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ దీనిపైన ఇంకా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేడిగా ఉంది ఫ్రెండ్స్ కేక్ అనేది, ఇంకా వేడి తగ్గలేదు. వేడి మీద తీసి మీకు చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అయింది రంగురంగులుగా చూడండి, ఎంతో రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ అదిరిపోయింది. కేకు తయారైంది. మరిన్ని మరిన్ని మంచి మంచి వీడియోస్తో రోజుకు వీడియో అనేది మీ అందరికీ చెప్పి నేను తయారు చేసి మీ అందరికీ ప్రేమతో చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ అనేది పెడతాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా కుదిరింది. నోట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.